స్వాగతం. 2014 మరియు 2019 సంవత్సరాలలో జరిగిన ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలలో శ్రీకాకుళం జిల్లా ఇచ్చాపురం నియోజకవర్గంలో పార్టీల వారీగా ఎవరికి ఎన్ని ఓట్లు వచ్చాయి మరియు ఏ పార్టీ అభ్యర్థి ఎంత మెజారిటీతో గెలుపొందారో తెలుసుకుందాం. ముందుగా 2014 సంవత్సరంలో జరిగిన ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో శ్రీకాకుళం జిల్లా ఇచ్చాపురం నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ అభ్యర్థి బెందాలం అశోక్కు 86,815 ఓట్లు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి నర్తు రామారావుకు 61,537 ఓట్లు, కాంగ్రెస్ అభ్యర్థి నరేష్ అగర్వాల్కు 6,582 ఓట్లు వచ్చాయి. 2014 సంవత్సరంలో జరిగిన ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో శ్రీకాకుళం జిల్లా ఇచ్చాపురం నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ అభ్యర్థి బెందాలమ అశోక్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి నట్టు రామారావుపై 25,278 ఓట్ల మెజార్టీతో గెలుపొందారు. 2019 సంవత్సరంలో జరిగిన ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో శ్రీకాకుళం జిల్లా ఇచ్చాపురం నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ అభ్యర్థి బెందాలం అశోక్కు 79,992 ఓట్లు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి ప్రియా సాయిరాజుకు 72,847 ఓట్లు, జనసేన అభ్యర్థి దాసరి రాజుకు 11,123 ఓట్లు వచ్చాయి. 2019 సంవత్సరంలో జరిగిన ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో శ్రీకాకుళం జిల్లా ఇచ్చాపురం నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ అభ్యర్థి అశోక్ బెందాలం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి ప్రియా సాయిరాజుపై 7,145 ఓట్ల మెజారిటీతో గెలుపొందారు. శ్రీకాకుళం జిల్లా ఇచ్చాపురం నియోజకవర్గంలో 2024 సంవత్సరంలో జరగబోయే ఎన్నికల్లో మీరు ఏ పార్టీకి సపోర్ట్ చేస్తారు అనేది కామెంట్ చేయండి. థ్యాంక్ యూ. ఈ వీడియోలు మీకు నచ్చినట్లయితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని వీడియోల కోసం సబ్స్క్రైబ్ కూడా చేయండి.